జై బాలయ్య జై బాలయ్య. ఇప్పుడు ప్రతిదానిలో బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ సాధిస్తున్నారు. హిందూపూర్ ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న బాలయ్య ఇటు సినిమాల్లోనూ ఇదే తరహా జోరుని చూపిస్తున్నారు. రూలర్, ఎన్టీఆర్ బయోపిక్, ఇలా వరుస ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు అఖండాతో తిరిగి తన బాక్సాఫీస్ స్టామినాను చూపించారు. కరోనా సమయంలోనూ థియేటర్లు వసూళ్లతో కలకలలాడాయి. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలు అమోఘమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇలా వరుసగా సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య ఇప్పుడు పాలిటిక్స్లోనూ ఇలాంటి ఫీట్ సాధించడం పట్ల అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. 30,000 పైగా మెజారిటీతో గత 2 దఫాల కన్నా ఎక్కువ ఆధిక్యం సంపాదించడం చూస్తుంటే అక్కడి ప్రజల ప్రేమ మద్దతు బలంగా దక్కించుకున్నట్లు అర్థమవుతుంది. 2014, 2019, 2024 ఇలా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు పాలిటిక్స్లో మన బాలయ్య. బాలకృష్ణ ఆనందం దీంతో సరిపోవడం లేదు. ఒకపక్క చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడం, ఇంకోవైపు అల్లుడు లోకేష్ మంగళగిరి నుంచి భారీగా గెలిచి శాసనసభలో కాలు మోపడం దాన్ని రెట్టింపు చేస్తున్నాయి. కొన్ని అరుదైన దృశ్యాల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లతో కలిసి బాలకృష్ణ అసెంబ్లీకి వెళ్లడం, ప్రచార సమయంలో అలు పెరగకుండా ఎండలో తిరిగి బాలయ్య దానికి తగ్గ గొప్ప ఫలితాన్ని అందుకున్నారు. హిందూపురం మీద తన పట్టుని మరోసారి నిలుపుకున్నారు మన బాలయ్య. ఎమ్మెల్యే హోదాని కాపాడుకున్నారు. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో చేస్తున్న NBK 109 టైటిల్ని జూన్10 బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతోంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.